దేశవాలి టోర్నీ సయ్యద్ ముస్తకాలి ట్రోఫీలో భాగంగా బుధవారం బరోడా హర్యానాల మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ థ్రిల్లర్ ను తనిపించింది బరోడా బ్యాట్స్ విష్ణు సోలంకి చివరి బంతికి ధోని తరహాల్లో హెలికాప్టర్ సిక్స్ కొట్టి జట్టును సెమీస్ కు చేర్చాడు మొదట బ్యాటింగ్ చేసిన హర్యానా జట్టు నిన్నత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి నూట నలభై ఎనిమిది పరుగులు చేసింది ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన బరోడా జట్టు ఆరంభం నుంచి దూకుడుగానే ఆడింది ఓపెనర్ స్మిత్ పటేల్ అవుట్ అయిన తర్వాత సీజులోకి వచ్చిన విష్ణు సోలంకి ఆకాశమే హద్దుగా చెలరేగాడు ఐదు సిక్సర్లు నాలుగు ఫోర్లతో నలభై ఆరు బంతుల్లోనే డెబ్బై ఒక్క పరుగులతో వీర విహారం చేశాడు సోలంకి దాటిని చూస్తే మాత్రం బరోడా ఈజీగానే మ్యాచ్ ను గెలవాల్సి ఉండేది కానీ పంతొమ్మిదో ఓవర్ లో నాలుగు పరుగులు మాత్రమే రావడంతో చివరి ఓవర్ కు బరోడా జట్టుకు పద్దెనిమిది పరుగులు కావాల్సి వచ్చింది అయితే చివరిదైన ఇరవై ఓవర్ లో వరుసగా మూడు సింగిల్స్ వచ్చాయి దీంతో బరోడాకు మూడు బంతుల్లో పదిహేను పరుగులు కావాల్సి వచ్చింది నాలుగో బంతిని సిక్స్ కొట్టిన సోలంకి ఐదో బంతిని ఫోర్ గా మలిచాడు ఇక చివరి బంతికి ఐదు పరుగులు అవసరమైన దశలో సోలంకి ధోని ఫేవరెట్ శాట్ అయిన హెలికాప్టర్ హెలికాప్టర్ సిక్స్ తో జట్టును ఒంటిచెత్తో సెమీస్ కు చేర్చాడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది సోలంకి ఆడిన హెలికాప్టర్ షాట్ ను చూస్తే ధోని మెచ్చుకోకుండా ఉండలేడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు